హాయ్ ఫ్రెండ్స్, అన్వితా దత్ డైరెక్షన్లో వచ్చిన కళా సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో లభిస్తుంది. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కళా మంజుశ్రీ చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఇష్టం లేకపోయినా తల్లి ప్రోద్బలంతో బలవంతంగా సంగీతం నేర్చుకుంటుంది. కానీ పోటీలో తనకంటే జగన్ అనే కుర్రాడు చాలా బాగా పాడడం చూసి కళా తల్లి జగన్ని కొడుగ్గా స్వీకరిస్తుంది. అయితే జగన్ కెరీర్ నిలబెట్టడం కోసం మంజుశ్రీ మ్యూజిక్ డైరెక్టర్లతో వాళ్ళతో పడుకుంటూ ఉంటుంది. ఇది చూస్తుంది కళ. సుమంత్ కుమార్ అనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఛాన్స్ కోసం అతనితో శారీరక సంబంధం పెట్టుకొని సింగర్గా ఎదుగుతుంది. కానీ తనకంటే బాగా పాడుతున్న జగన్ మీద అసూయతో అతని చావుకు కారణమైన కళ జగన్ ఆత్మ ద్వారా బాధింపబడుతూ సైకలాజికల్గా దెబ్బతిని ఉరివేసుకొని చనిపోతుంది. ఇదే కథ. ఇది చాలా పాత కథ. దీన్ని బెంగాలీ దర్శకురాలు అన్వితా దత్ ఓల్డ్ నేరేషన్తో ప్రేక్షకులకి సినిమాని ప్రదర్శించి నిరాశపరుస్తుంది. చూడడానికి కూడా ఆర్ట్ ఫిల్మ్ లేదా కళాత్మక సినిమా అర్థం కాకుండా ఉంటుంది ఈ సినిమా. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్న, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైనింగ్స్ బాగున్న ఈ సినిమాని భరించడం కష్టం. తృప్తి దిమ్రి కళా పాత్రలో చాలా బాగా చేసింది. సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతున్న అమ్మాయిగా ఆమె బాగా నటించింది. సింగర్ జగన్ పాత్రలో బబిల్ ఖాన్ బాగానే పోషించాడు. అతను చనిపోయే సీన్ కూడా జాలేస్తుంది. ఇక స్వస్తిక ముఖర్జీ కళా తల్లి పాత్రలో ఊర్మిళ మంజుశ్రీ పాత్రలో బాగానే చేసింది. ఆమె టూ మచ్ లావ్ అయింది. సుమంత్ కుమార్ అనే మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో అమిత్ సియాల్ రొటీన్గా చేశాడు. మీకు టైం వేస్ట్ చేయాలనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?